కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో మాలా చెరువు వద్ద ఇంటి నిర్మాణం వివాదానికి దారితీసింది. ఇరు వర్గాల ఘర్షణ మూడు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుపై మరో వర్గానికి చెందిన వారు కత్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో కారదాల ప్రకాష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కారదాల చంద్రరావు, కారదాల యేసు మృతి చెందారు. గాయపడిన సంజీవ్, పండు, దావీదు చికిత్సను పొందుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కాకినాడ నుండి కామేష్ అందిస్తారు. కామేష్ చెప్పండి. జనిమా చూసుకుంటే గనక ఓ ఇంటి నిర్మాణం కోసం గొడవ జరిగింది. దీనికి సంబంధించి మాత్రం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో వేట్లపాలెంలో ఒక ఇంటి నిర్మాణ విషయమై ఏర్పడిన గొడవలో అయితే మాత్రం ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి కరదాల ప్రకాశరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం మీద అయితే ఆరుగురు వ్యక్తులు అయితే ఇంజూర్ గాయపడ్డారు. ఆరుగురులో ముగ్గురు వ్యక్తులు అయితే మాత్రం ఇప్పటికి చనిపోవడం జరిగింది. ఇంకో ముగ్గురు వ్యక్తులు అయితే మాత్రం హాస్పిటల్లో కొట్టుబెట్టాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీని మొత్తం చూసుకుంటే కనుక మొత్తం ఓ వ్యక్తి సరిహద్దు గొడవే కారణమని అయితే మాత్రం పోలీసులు విచారణలో తేలింది. అంటే ఒక ఎన్నో ఏళ్ళుగా పక్క పక్క ఉంటున్న ఒక ఇరు వర్గాలు అనేక సార్లు సరిహద్దు గొడవల మీద గొడవ పడ్డట్టు పోలీసులు తెలుపుతున్న వివరాలు ఉన్నాయి. అంటే అనేక సార్లు గొడవ పడినప్పటికీ కూడా ఏదో పెద్దలు సర్ది చెప్పినప్పటికీ కూడా అప్పటికప్పుడు సర్ది మనిగేది. ఈసారి అయితే మాత్రం అటు రెండు ఇళ్ళు సంబంధించిన రెండు వర్గాలకు చెందిన వారైతే మాత్రం పూర్తి స్థాయిగా ఘర్షణకి దిగడం జరిగింది. ఘర్షణ నేపథ్యంలో మొత్తం కూడా ఇరు కుటుంబాలు కూడా భారీ ఎత్తున అయితే మాత్రం కర్రలతో అయితే మాత్రం ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం వ్యక్తుల కన్నా వేరే వర్గం వ్యక్తులు కొద్దిగా ఎక్కువ మంది ఉండడంతో ఈ ఆరుగురు మీద ఒక వర్గం వ్యక్తులు ఆరుగురు మీద అయితే మాత్రం ఏక మొత్తం దాడి చేశారు. ఈ దాడి నిమిత్తం మొత్తం కూడా ఆరుగురు అయితే మొత్తం గాయపడ్డారు. ఈలోగా ఆరుగురు గాయపడగా ఈలోగా స్పాట్లు అయితే మాత్రం ఓ వ్యక్తి అక్కడికక్కడికే మరణించడం జరిగింది. రెండో వ్యక్తి అయితే మార్గం మధ్య ఏదైతే ఉందో సామర్లకోట వేటపాలు రూరల్ సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. ఇంకో వ్యక్తి అయితే మాత్రం కాకినాడ ఆసుపత్రి తరలించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఇంకొక ముగ్గురు పరిస్థితి కూడా ఇంచుమించుగా అందులో ఒక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఊర్లో గ్రామస్తులు స్పందించాలి. దానికి సంబంధించి స్పందించిన వల్ల వారి మధ్య ఉన్న ఘర్షణ వాతావరణాన్ని తొలగించాలని చెప్పి పోలీసులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదైనా పోలీసులు అయితే మాత్రం చేరుకోబోతుకి దారుణం అయితే జరిగిందని చెప్తున్నారు. మొత్తం ఏదైనప్పటికీ కూడా మొత్తం చూసుకుంటే కనుక మొత్తం ఇరు వర్గాల కొట్లాటలో ఒక నిండు ముగ్గురు అయితే నిండు ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఎటువంటి ఉన్నప్పటికీ కూడా అది పోలీస్ కేసుల ద్వారా పరిష్కరించుకోవాలి, లేకపోతే ఊర్లో గ్రామ పత్రుల ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ ఇలాగ ఘర్షణలు దిగడం సరైన పద్ధతి కాదని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం ఊరు పెద్దలకైతే చెప్తున్నారు. మొత్తం మీద అవతల వర్గం ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా రిమాండ్ లో తీసుకున్నారు. రిమాండ్ లో తీసుకుని సామర్లకోట పిఎస్కి అయితే తరలించారు. మరి కొద్దిసేపులో వారిని విచారణ అయితే ప్రారంభిస్తారు. అసలు ఎక్కడ ఈ గొడవ ప్రారంభమైంది, ఎందు గురించి గొడవ వచ్చింది అనే దాని మీద అన్ని కోణాల్లో పోలీసులు అయితే విచారించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. జరిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కామేశ్వరరావు. ఆ పేర్లు పూర్తి పేర్లు